సమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో ఉన్న సర్వే నెంబర్ 164లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని చెప్పి పటేల్గూడ గ్రామానికి చెందిన ఈర్ల వెంకటేష్ ముదిరాజ్ ఆరోపిస్తున్నారు. అయితే ఆయన ఆరోపణలు చేస్తూ ఉంది అమీన్పూర్ ఎంపీపీగా ఉన్న ఈర్ల దేవానంద్ ముదిరాజ్ మీద. అంటే ఇక్కడ స్థానిక ఎంపీపీగా ఉన్న దేవానంద్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయన గతంలో ఆరోపించారు, ఇప్పుడు కూడా ఆరోపిస్తున్నారు. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో ప్రస్తుతం మనం 164 సర్వే నెంబర్లో ఉన్నాం. ఈ వెనకాల ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, అయినప్పటికీ ఎంపీపీ ఇక్కడ నిర్మాణం చేపడుతూ ఉన్నారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెంకటేష్ గారు గతంలో కూడా మీరు ఎంపీపీ గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు ప్రస్తుతం మీరు ఈ ల్యాండ్ దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం నడుస్తుంది? ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటి విశేషం ఏంటంటే, ఇదే స్థానిక ఎంపీపీ గారు దేవానంద్ గారు 164 ల్యాండ్లో కట్టినట్టు అమాయక ప్రజలై ఇళ్లను గుల్చి చేసిన వ్యక్తి ఎంపీపీ దేవానంద్. మరి చట్టం ఆయనకు ఒక తీరు, అమాయక ప్రజలకు ఒక తీరా అని చెప్పి నేను ఈ సంస్కృతిగా అడుగుతా ఉన్నా. మరి ఆయన కడితేనేమో పూల్చారు తహసీల్దార్ గారు, అమాయక ప్రజలు కడితేనేమో తుప్పులు చేస్తారు. దాదాపు లక్షలలో నష్టపోయారు, దాదాపు 5-10 లక్షల రూపాయలు నష్టపోయారు. ఆ బాధ్యులు అమాయక ప్రజలు బతకనికే పెద్ద ఇబ్బంది. అసంట్ వ్యక్తులు ఏమో పూల్చేస్తావు, మరి ఇసంట్ వ్యక్తులు ఎందుకు పూల్చావని చెప్పి నేను అడుగుతున్నా. ఇదే వ్యక్తి ఎంపీపీ రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్పి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చినా అని చెప్పిన వ్యక్తి మరి అమాయక ప్రజలు పూల్చినప్పుడు ఏమో పూల్చేయడం జరిగింది. మరి ఆయన పూల్చేయాలనా వద్దా అని ఈ సందర్భంగా అడుగుతున్నా, ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే అసలు ఈ 164 సర్వే నెంబర్ ఏదైతే ఉంది అది అసలు ఏం భూమి ఇది? అంటే ఆయన ల్యాండ్ అని చెప్పి వాళ్ళ వర్గీయులు చెప్తూ ఉన్నారు, అసలు ఎవరిది భూమి, ఏంటి దీని పరిస్థితి ఏంటి? ఇది ఆయన ల్యాండ్ కాదు, ఏం కాదు, వేరే వ్యక్తి, ఇది సంబంధించిన వ్యక్తి. అప్పుడు మీకు తెలుసనుకుంటా ఎన్టీ రామారావు ఫ్రెండ్లో ఏమో ఇది అలాట్మెంట్ చేయాలి అసెండ్ ల్యాండ్. ఈ అసలు అసెండ్ ల్యాండ్ ఏం చేయాలన్నది ఆయనకు తెలిసి, చట్టం అంతా తెలుసు, లా చదువుకుని ఆయనకు అంతా తెలిసిన విషయం. ఏం చేయాలి, ఏం కట్టాలి, కట్టం. మరి అట్లా అన్నీ తెలిసిన వ్యక్తే కట్టొచ్చా? అసలు ఇది ఆయన దగ్గర తీసుకుందా లేదని నేను కొన్నట్టుంటే డాక్యుమెంట్ కానీ ధరణిలు కానీ ఇలా ఉంటే కూడా చూపించమని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. ఇది కట్టొచ్చా, ఈ చట్టం ఆయనకు ఉందా, ఏమైనా చుట్టమా, అందరికీ ఒకటే సమానత్వమే కదా చట్టం అనేది అనేది కూడా ఈ సందర్భంగా అడుగుతాం. అంటే 164 సర్వే నెంబర్కి సంబంధించి ఎవరైనా చిన్న చితకా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న నిర్మాణాలు చేపించుకుంటే ఇదే ఎంపీపీ అధికారుల ద్వారా కూల్చేశారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు, నిజమేనా? అట్లా అలాంటి ఘటన జరిగినాయా? బరాబర్ జరిగింది, 100% పక్కనే ఉన్నారు బాధితులు కూడా అవును అని చెప్పి అడుగుతున్నాను. చాలా కూల్చేసానండి, చెప్పడం కాదు, ఇలాంటి ఎన్ని ఫోన్లు చేసి ఇదే ఎంఆర్ఓకి ఫోన్ చేసి జేసీబీ తీసుకొచ్చి కూడా కూల్చాను. మొన్న రీసెంట్గా కూడా ఆర్ఐ గారు కూడా మా మీద కూడా దురదృష్టాలు ఆడడం జరిగింది. ఇప్పుడు ఒక కాంప్లీటర్ అధికారికి ఫోన్ చేస్తామంటే మాకు కడుపు కాలితేనే ఫోన్ చేస్తాం, అధికారికి ఊకనే ఫోన్ చేయం, మాకేం పనిబాట లేక కాదు ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, నేను నాకు పనిబాట లేదు అనుకుంటున్నావా చేస్తున్నావు అంటాడు. అయ్యా ఇక్కడ అక్రమం జరుగుతున్నా, ప్రభుత్వ అధికారి ప్రజల కొరకు పనిచేయడానికి వచ్చినావు, నువ్వు ప్రజల కొరకు పనిచేయడానికి ఉన్నావా లేకపోతే రాజకీయ నాయకులకు పనిచేయడానికి ఉన్నావు అని అడుగుతున్నాం. అమాయక ప్రజలు నష్టపోతారు, ఆయన చట్టం ఆయన చుట్టం కాదు, ఆయన నిర్మాణం ఇస్తేనేమో కూల్చావు, అమాయక ప్రజలు కడతనేమో కూల్చేస్తాం, కూల్చాలి ఆయన కూడా, అమాయక ప్రజలు ఎట్లా కూర్చున్నా ఆయన కూడా కూల్చేయాలని చెప్పి నేను డిమాండ్ చేసిన అడిగితే నాటికి నా మీద కొన్ని దుర్భాషలు అడిగిను, అది నేను అన్నట్టు నేను జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేసిన, నేను కూడా ట్విట్టర్లో పెట్టిన, దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్డీఓ గారు కూడా చెప్పిండు. నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ఫిర్యాదు చేసిన పని. అంటే ఇక్కడ ఎంఆర్ఓ గారికి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా వినతిపత్రం ఇచ్చారా, ఇలా దేవానంద్ ముదిరాజ్ అనే వ్యక్తి పలానా సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మేము పోయి ఎంఆర్ఓ గారికి చెప్పింది వాస్తవం, చెప్పినాం నేను ఎట్టి పాస్లో యాక్షన్ తీసుకుంటా కూల్చేస్తాను కూడా అన్నాడు. పంపించుడు ఆర్ఐ గారు కూడా ఇక్కడ దగ్గరికి వచ్చిండు, కూల్చేస్తాను కూడా వచ్చి నీటికి వచ్చి మరి వెనుదిరిపోయారు. మరి ఎందుకు వెనుదిరిపోయారు అనేది కూడా కావాల్సిన అవసరం, ఆయన నుంచి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. అది మరి మాకైతే తెలియదు, మరి ఎందుకు వెనుదిరిగారు. నిన్నటి వరకు కూడా కూల్చేస్తాను కూడా చెప్పిండు, మరి నిన్న నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మరి కలలేదు. మరి అందుకే ఈరోజు ఈ సందర్భంగా అందరికీ ఏ ప్రపంచానికి వాస్తవంగా సోషల్ మీడియా చూస్తూ ఉన్నది కాబట్టి మరి మంచి ఏందో చెడేందో ఇదే స్థానిక ఎంపీపీని అభివృద్ధిలో ముందు తీసుకుపోతున్నటువంటి అని చెప్పి చెప్తాను. పటేల్గూడ గ్రామ పంచాయతీని మరి అసలాంటి వ్యక్తి ఇది అక్రమం చేస్తుండు, డిప్యూట్ కలెక్టర్ని తీసుకొచ్చి కూడా సూచించడం జరిగింది. ఇది దేవానంద్ చేసిన అక్రమం అని కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగా ఏమైనా పత్రాలు కానీ ఎవిడెన్స్ ఉంటే చూపించమని, రమ్మని ముందు రమ్మని చూపించమని. మరి మా దగ్గర కూడా ఇప్పుడు ఇంకా అమాయక ప్రజల దగ్గర కూడా స్థలాలకు సంబంధించిన స్థలాలు పర్మిషన్ ఇచ్చింది, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది, అన్నీ వాళ్ళకున్న సంబంధించిన కాగితాలు గ్రామ పంచాయతీ పర్మిషన్తో సహా ఇంటి నెంబర్లతో సహా ఉన్నాయి. మళ్ళీ ఆ ప్రజలకు ఒక తీరు, మరి ఈయనకు ఒక తీరు ఉంటుందని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే వెంకటేష్ గారు, సరే మీరు ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఎవరైనా అవినీతి చేస్తే ప్రశ్నించే బాధ్యత మీ మీద ఉంది, అందులో తప్పలేదు. కానీ గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి, ఎంపీపీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళు పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని మా మీద అనవసర ఆరోపణలు చేస్తూ ఉన్నారని వాళ్ళ వాదనగా తెలుస్తుంది. ఎందుకు
పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు ప్రతిదాన్ని పంచాయతీ ఎందుకు చేస్తూ ఉన్నారు, లొల్లు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇంకో అన్నది మంచి మాటనే. వాస్తవంగా నేను వాళ్ళ మీద కుట్ర పెట్టుకుని చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు హక్కు ఉంది అంటున్నా. ఇప్పుడు ఇదే ఎంపీపీ గారు శ్రీమతి ఉన్నటువంటి వసంతమ్మకు ఓటు హక్కుదారు, ఎట్లనో నేను కూడా నాకు ఓటు హక్కు, నేను లేనా? మరి ఆమెకు ఉన్నప్పుడు నాకు ఉంది స్థానం అయితే బరాబర్ నేను ప్రశ్నించే హక్కు ఉంది, అది మా రాజ్యాంగం కల్పించింది. అది మీకు తెలియదా? వాస్తవంగా చెప్పు, అందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. నేను ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తిని, మరి నేను ఇక్కడ ఉన్న వ్యక్తినే, నేనేమి బయటికి వచ్చి ఏమి ఉన్న వ్యక్తిని కాదు. మరి అభివృద్ధిలో నేను ముందు తీసుకువెళ్తున్నాను నేను చెప్తున్నాను వ్యక్తి మరి దేవనందు. మరి ఎంతవరకు తీసుకువెళ్తున్నా ఇదే నిష్కృతం చూపి, ఇది ఒకటే చాలు, ఇంకా చాలా ఉన్నాయి. గ్రామానికి కూడా నేను ప్రజలకు కూడా చెప్పాల్సిన నేను చెప్పాల్సిన అవసరం నాపై కూడా బాధ్యత ఉంది. నా వంతు నేను ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నా, ఈయన చేసే కొన్ని పనులను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నా. అయితే ఇదే 164 సర్వే నెంబర్కి సంబంధించి మీరు ఇల్లు కట్టుకుంటుంటే కూల్ చేశారండి, మీరు ఏదో ఆరోపిస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ మీకు పర్మిషన్ ఇచ్చిందా మీరు కట్టుకోవచ్చు? ఏమన్నా ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? నా పేరు భాస్కర్, ఇట్ల భాస్కర్. మేము ఇల్లు కడితే బీఎస్పీడి ఇల్లు కడితే గుల్లగొట్టిన ఏరియా ఇదే. ఎంపీపీ గారు అధికారులకు వచ్చి ఎంబడే ఫోన్ చేసి అధికారులు వచ్చి ఎంబడే జేసీపీతో వచ్చి గుల్లగొట్టారు. అంటే ఎంపీపీ చెప్తే అంత ఫాస్ట్గా చేస్తారు, మేము చెప్తే అంత ఫాస్ట్గా చేస్తారు అంటే అధికారుల మీద మేము ఒత్తిడి చేస్తున్నాం. మీ ఒక్కళ్ళదే కోలగొట్టారండి, ఇంకా ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఎవరైనా కోలగొట్టారు? ఆయన కనీసారిలో ఉంటే అందరు ఉంచుతున్నారు, కనీసారిలో నుంచి ఆయనకు ఆపోజిట్ మాట్లాడితే గుల్లగొట్టిస్తుంది. అంటే మీరు కూడా నాకు తెలిసి మీకు తమ్ముడు అవుతారు అనుకుంటా, మీరంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, సరే మీరు కూల్ చేశారని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇది ఫ్యామిలీ మధ్య ఉన్న తగాదాలని మీరు ఆమె తగాదాగా చిత్రీకరిస్తున్నారని చెప్పి దేవానంద్ గారి వర్గం నుంచి వస్తున్న మాట, ఏం చెప్తారు? అదేం లేదు, ఫ్యామిలీ ఒకరు బిజినెస్ నాలుగు మేము ఇల్లు కట్టుకుంటే సపోర్ట్ చేయనప్పుడు అన్ని ఐఎన్ ప్రూఫ్ మా గ్రామ పంచాయతీ హౌస్ నెంబరు అన్ని ఇచ్చి మాకు ఇచ్చిన దానే ఆయన అధికారులకు ఫోన్ చేసి ఆయనకు మా మీద ఊరు లేక ఆయన మా అధికారు వస్తులేదని ఆయన రకరకాల మనుషులు ఇబ్బంది పెట్టే మనిషి ధీరా దేవనంద్ అనే ముంగట ఎవరు మంచిగా ఉండాలని ఇబ్బంది పెడతాయి ఆయన. అందరూ ఆ ఇంటికి కోరడం మాకు అది అవసరం లేదు. ప్రధానంగా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఇదే 164 సర్వే నెంబర్కి సంబంధించి దేవానంద్ గారు అక్రమ నిర్మాణం చేపడుతూ ఉన్నారు, మాది ఎందుకు కూల్చారని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతే, ఇప్పుడు 164లో నేను 164 కట్టాను, ఆయన 164 కట్టాడు, మేము అధికారులకు చెప్పాము, మా మాటని అధికారులు నిరసన చేస్తున్నారు. మీరు గతంలో మీ భూమికి సంబంధించి కూడా ఈ పంచాయతీ ఆఫీసు కట్టిన ప్లేస్లో మీది కూడా భూమి ఉంది, మీ భూమి కోల్పోయామని చెప్పి గతంలో కూడా మీరు ఆరోపణలు చేశారు. ఏం జరుగుతుంది అసలు ఈ పటేల్గూడ గ్రామంలో, ఎన్ని గొడవలు అవసరమా గ్రామస్తుల మధ్య? పటేల్గూడ గ్రామం ఒక కాదండి, అది ఒక గ్రామమే కాదు, కిష్టారెడ్డిపేట. ఇప్పుడు మనం నించున్న స్థలం సర్వే నెంబర్ 164, ఇది గ్రామ శివారు కిష్టారెడ్డిపేటది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ముందు మనం నించున్నాం కదా, ఇప్పుడు ఇది ఏదైతుంది కనబడుతుంది కదా, ఇప్పుడు ఇది ఆయన అక్రమం చేసిందా కాదా? ఇప్పుడు మా ప్లాట్ ఏమో గ్రామ పంచాయతీలో పోతేనేమో పోలేదు, మీకు సంబంధం లేదు అంటారు. ఆ రోజు కూడా మేము ఇడికని మేము చెప్పాం కదా, మీరే టీవీ న్యూస్ 16 ఛానల్ మీరే ఇంటర్వ్యూ చేశారు, మీ ముందే చెప్పాను మా బాధ ఏంటనేది, మాకు ప్లాట్ ఇవ్వట్లేదు, మీకు సంబంధమే లేదని చెప్పేసి ఆ రోజు అన్నాం. ఆ రోజు నుంచి ఈరోజు దాకా మాకు దానికి సంబంధించింది ఏం చెప్పలేదు. మరి ఆయన అట్లాంటివి చేస్తున్నాడు, మళ్ళీ ఇలాంటి అక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మా సామాన్య ప్రజలు ఎవరైతే 164లో ఇప్పుడు ఆల్మోస్ట్ 44 ఎకరాల భూమి ఉందండి, అసైన్ ల్యాండ్ చేసిన వాళ్ళకు కొంత భాగం ఒక 20 ఎకరాలు అందరికీ గ్యాస్ గోదాంకి, మరి కొంతమంది అక్కడ మైనార్టీ సోదరులు కొంతమంది ఇల్లు నిర్మాణాలు చేసుకున్నారు. ఆ చేసుకున్న స్థలం ఇంటి స్థలాల రికార్డు ఏదైతే ఉందో 164లో ఆడ కట్టుకుంటేనేమో కూల్ చేస్తారు. మరి ఇది అసైన్ ల్యాండ్, వేరేలకు పట్ట పాస్ పుస్తకం ఉన్నది, వేరేలకు అలాట్మెంట్ చేశారు, ఆ స్థలంలో నాది అని చెప్పేసి నాకు అసైన్ చేసింది అన్నట్టుగా వచ్చి ఇక్కడ కట్టడం ఎంతవరకు కరెక్టు? మళ్ళీ అది కట్టిన ఇట్లా కట్టిరని చెప్పి మేము మండల అధికారులు ఫిర్యాదు చేస్తే మరి వాళ్ళు ఇప్పటిదాకా ఏం స్పందించలేదు, 4-5 రోజులు అవుతుంది. అదే మరి గ్రామస్తులు ఎవరైనా అమాయకులు కట్టుకుంటే వాళ్ళు తక్షణమే ఒక గంట సేపట్లో గుల్లగొడతారు. మరి 4-5 రోజులు అవుతుంది, మరి ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు? దీన్ని మేము గుల్లగొట్టకపోతే జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేస్తాం, ఎంతవరకు అయినా వెళ్తాము. ఆయన మీద గుల్లగొట్టాలి, ఎట్లయితే అందరి మీద కేసు రెడ్లు చేస్తారు ఆయన కూడా కేసు చేయాలి. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించి వేరే వ్యక్తికి పాస్బుక్ కూడా ఉందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఇబ్బంది అయితే ఆయన బయటకు వచ్చి నా ల్యాండ్లో పలానా దేవానంద్ ముదిరాజు నిర్మిస్తున్నాడని చెప్పి ఆయన బయటకు రావాలి, అసలు ఆ వ్యక్తి అని ఆయన బయటకు రాలేదు, మీరెందుకు వచ్చి రాద్ధాంతం చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు వ్యక్తి అనేది ఆయన అమ్ముకున్నాడండి, ఇప్పుడు ఏది ఇప్పుడు ఇది ఉంది కదా, యాజ్ రూల్ ప్రకారం జియో ప్రకారం 40.6 జియో ప్రకారం అసైన్ ల్యాండ్ గరీబులకు ఇస్తారు. ఇది ఒక దళితులకి అలాట్మెంట్ చేసిన స్థలం ఇది. ఆయన ఏంది వాళ్ళ అవసర నిమిత్తం కోసం ఈయనకు విక్రయించారు, ఈయన కొనుక్కున్నాడు, అసలు కొనుక్కునే రూలు లేదు, వాళ్ళకు అమ్మే రూలు లేదు.
ఇప్పుడు ఆ రూమ్ లేనప్పుడు ఇది నేను ఉన్నా నాది అని చెప్పేసి కబ్జాలకు వచ్చేసి ఈ బేస్మెంట్ కట్టడం అనేది అసలు సమానసం కానే కాదు. ఇప్పుడు అదే 100 గజాలు 50 గజాలల్లా ఇల్లు కట్టుకొని ఆ ఇళ్ల స్థలం కిందకి రికార్డుల 164 ల రికార్డుల మీరు కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీకి వెళ్ళండి. అక్కడ మన విలేజ్ సంబంధించిన మ్యాప్ మొత్తం గీసిరు. ఆ విలేజ్ సగం పాటున మొత్తం ఇళ్ళు ఉన్నాయని చెప్పేసి రికార్డు ఉంది. ఆ రికార్డు ఉన్న దగ్గర పంచాయత్ పర్మిషన్లు ఇస్తుంది, హౌస్ నంబర్లు ఇస్తుంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్న దానికి గుడగొడుతుంది. మరి ఇది అగ్రికల్చర్ కింద ఉంది, దీనికి ఏమీ లేదు, ఒక ఇల్లు కూడా లేదు. మీరు గమనిస్తున్నారు ఇప్పుడు ఇల్లు కూడా ఇల్లు లేని దగ్గర వచ్చి ఇల్లు కడుతున్నాడు అంటే ఇది అక్రమ నిర్మాణమా కాదనేది మీరు చెప్పాలి. అంటే మీకున్న సమాచారం ఏంటి? ఓన్లీ బేస్మెంట్ వేసి వదిలేశారు ప్రస్తుతానికి. ఇల్లు కడుతున్నారా ఇంకేం కడుతున్నారా అనేది ఎవరికి తెలియదు. మీకున్న సమాచారం ఏంటి? ఏమన్నా ఒక ఇల్లు లేకపోతూ ఉన్నారా ఇక్కడ? మాకు తెలియదు అండి. ఇప్పుడు సమాచారం ఏదైనా జీవో ప్రకారము విక్రయించకూడదు, అందులో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన జీవోనే. ఇప్పుడు ఆ జీవోని పట్టుకొని మా ఎట్లయితే కూల్చేసి కేసులు చేస్తున్నాడో, ఇప్పుడు ఆయన మీద కూల్చేసి కేసు చేయాలి అనేది మా ఒక ఆరోపణ. ఈ రేషన్ షాప్కి సంబంధించి మీరు ఇప్పటికే రిప్రజెంటేషన్ కూడా రెడీ చేసినట్టు ఉన్నారు. ఈ రేషన్ షాప్ది కూడా ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు? అసలు ఈ రేషన్ షాప్ సంగతి ఏంటి? ఇప్పుడు రేషన్ షాప్ అనేది చౌకల దగ్గర మీ అందరూ తెలిసిన విషయమే. ఈ రేషన్ షాపు పబ్లిక్ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి, వాస్తవంగా చెప్పాలి. కానీ ప్రజాపతిని ఇంటికాడ ఉండడం కరెక్ట్ కాదు. ఊరు అటువైపు లేదు, ఊరు అంతా కింది వైపు ఉంటుంది. ఊరు సెంటర్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. తహసీల్దార్ గారు కూడా ఒక వినతి పత్రం కూడా ఇస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అటు కోలంటే కొద్దిగా చెప్తా ఉండడం మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని మీ దృష్టి మీ ద్వారా నేను తహసీల్దార్ గారికి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ దుకాణాన్ని ఏదైతే ఉందో మరి రేషన్ షాప్ను పబ్లిక్ సర్వెంట్గా మధ్యలో తీసుకొచ్చి పెట్టాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అందుబాటులో ఉండే విధంగా ఈ ఫైనల్గా ఈ గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలతో పోల్చుకుంటే పటేల్గూడ గ్రామం ఎంతో కొంత అభివృద్ధి చెందుతుంది. అద్భుతమైన గ్రామ పంచాయతీ భవనం మన ఎదురుగా కనిపిస్తూ ఉంది. ఓ పక్కన పల్లె ప్రకృతి వనాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న మినీ స్టేడియం లాగా ఒక ప్లేస్ని అరేంజ్ చేశారు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే మీరు ఇక్కడున్న సర్పంచ్ మీద లేకపోతే ఎంపీపీ దేవానంద్ మీద ఇలా ఆరోపణలు చేయడం వల్ల మీ గ్రామంలో ఉన్న పరువు పోవట్లేదా, గ్రామం పరువు పోవట్లేదా? అది ఆయన గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆయన నేను ఆయన ఒకటే అనుకోవాలి, నేను ఏమున్నా ఏ పోస్ట్ ఉన్నా నేను ఏం చేస్తున్నా, మేము ఎందుకు ఆయన ఇజ్జత్ ఆయన పరువు తీయాలనైతే ఎటువంటి మాకు కుట్రపూర్తం అయితే లేదు. ఆయన చేస్తున్నట్టు మేము పనులను చూపిస్తున్నాం ప్రజలకు. అక్రమము కానీ ఏదైనా సరే ఇది వాస్తవమా కాదా మేము అందరూ గమనించాలి. ఇక దాని కూడా మీకు కాదంటే ఇక నేనేం చేయలేను. ఇక అంతకన్నా పెద్ద నేను మాట్లాడలేదు, వాస్తవమే మాట్లాడతాం. ఇక దానికన్నా మేము చేయలేదు. ఇంకోటి ఇప్పుడు చేస్తున్న మినీ స్టేడియం అన్నారు, క్రికెట్ స్టేడియం గవర్నమెంట్ అన్నారు కదా, అది ఆల్రెడీ మొత్తం పూర్తి చేసినాక మొత్తం చేసి పైసలన్నీ ఖరాబ్ చేసి అది మొత్తం నింపి మరమద నింపి మళ్ళీ ఇంకో దగ్గరికి అలాడ్మెంట్ చేసారు. ఇది మన అది డబల్ డబల్ పని కదా అంతా. అదైతే గ్రామస్తులందరం కూర్చున్నట్టు మాట్లాడి గిటార్ గిట్లా చేసుకోమని చెప్పాలి. కానీ మా డిప్యూటీ కలెక్టర్ వచ్చిన రోజు మన గ్రామస్తులందరికీ ఇంటిమేషన్ ఇవ్వాలి, గ్రామస్తులందరూ సమక్షంలో ఇవ్వాలిగా. గ్రామస్తులు ఉన్నారు వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు అంతరాత్మ పరిశీలన చేసుకోవాలి. నేను అని అనిపోతున్నాను పోనీ, ప్రజలు టైం సందర్భం వస్తుంది, ప్రతి మనిషికి ఒక సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. దానికి నేను వెయిట్ చేస్తున్నాను అనుకోని ఒక్కో మనిషి కానీ ఓటు అది ఒకటి నుంచో స్టార్ట్ అవుతుంది, అది నా నుంచే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎంపీపీ దేవానంద్ అనుకుంటున్నాను, ఎవరు ఒకటే ఉండి ఏం చేస్తాను అనుకుంటున్నా, నా నుంచే స్టార్ట్ అవుతుందేమని అనుకుంటున్నాను. మీరు ఇందాక అన్నారు కదా గ్రామము విమర్శలు చేసుకుంటే గ్రామం పరుగు పోతుందని. విమర్శలు అనేది గ్రామంలో అన్యాయం చేసేటప్పుడు విమర్శించడము ప్రతి ఒక్క పౌరు యొక్క లక్షణం. అయితే ఇప్పుడు ఇదే గ్రామం పేరు ఒక నెల రోజులు నెలతో పాటు టీవీలలో స్క్రోలింగ్ అయినా మీకు తెలుసు, ఎవరు అన్యాయాలు చేశారు, ఎవరు స్కాములు చేశారు, గ్రామం పర ఎవరు తీశారు, గ్రామ పంచాయతీ ఫోటోలు వీడియోలు ఎవరి వాళ్ళు వచ్చినాయి అనేది మీకు కూడా తెలుసు. నేను అదే అంటున్నా, గ్రామం పరం ఎవరు చూస్తలేము. అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇలా మిమ్మల్ని పిలిచినాం, ఈ అధికారులు పట్టించుకోవట్లేదు కాబట్టి మీకు మీ సమముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొక దగ్గరికి వెళ్తాం. ఇది ఓవరాల్గా ఏదైతే కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీకి సంబంధించి 164 సర్వే నెంబర్లో అక్రమ కట్టడం చేస్తూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎంపీపీ ఈర్ల దేవానంద్ ముదిరాజ్ అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఎంఆర్ఓ స్పందించాలి, ఎందుకంటే ఇదే 164 సర్వే నెంబర్లో చాలామంది పేదవాళ్ళు గ్రామ పంచాయతీ పర్మిషన్లో చిన్న చిన్న నిర్మాణాలు చేసుకుంటే దాన్ని కూలగొడుతున్న రెవెన్యూ అధికారులు ఎంపీపీ దేవానంద్ నిర్మిస్తున్న ఏదైతే ఈ బేస్మెంట్ ఒకటి లేపారు, ఇది ఎందుకు కూలగొట్టట్లేదని చెప్పి ఇక్కడున్న వీళ్ళంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.